తమ ప్రేమను పెద్దలు నిరాకరిస్తున్నారని ప్రేమికులు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులను సంప్రదించడం జరిగింది. దీంతో హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు ప్రేమికులకు విజయనగరం జిల్లా స్థానిక దేవిగుడి జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వీరిరువురికి వివాహం జరిపించారు. గజపతి నగరం మండలం జిన్నాం గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట వారి పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడంతో చేసేది లేక శృంగవరపుకోట హ్యూమన్ రైట్స్ ప్రతినిధులను సంప్రదించారు. హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ప్రేమికులకు అంబేద్కర్ విగ్రహం ముందు వివాహం జరిపించారు. అనంతరం దేవిగుడి ముందు దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమజంట మాట్లాడుతూ, ఎంతో కాలంగా మేము ప్రేమించుకుంటున్నామని ఎన్నిసార్లు మా పెద్దలకు చెప్పినా పెళ్లికి అడ్డుపడుతున్నారని, అందుకే హ్యూమన్ రైట్స్ ను సంప్రదించి మాకు అండగా నిలబడమని అడిగామని అన్నారు. పెళ్లి జరిగిన అనంతరం మాకు రక్షణ కల్పించమని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు ఫిర్యాదును అందజేశారు. వీరికి అండగా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు కొత్తలి గౌరీనాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, విజయనగరం జిల్లా ఎస్పీ మేడం గారికి నాకు నమస్కారాలు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ భామజండకు రక్షణ కల్పిస్తారని పోలీస్ అధికారులు మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక మేజర్లు ఒక దళిత కుటుంబంలో, ఎందుకంటే అమ్మాయి కూడా తండ్రి లేడు, ఇద్దరు కూడా చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉండాలని రక్షణ కల్పిస్తారని పోలీస్ అధికారులు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం.